స్టాండ్ మీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు. ఎస్, ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర? అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటి అయ్యా ఈ దారుణం? కాలేజీలో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిన యదవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీణి కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్లా దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరం ఇంకా ఏం చెప్పాడురా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడు కాదురా, గురచాడు. గురచాడు అరే అన్న ఫ్లోలో ఉన్నాడు. నువ్వు పోని అలా నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ అంతా తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తగాల్ని కూడా కొట్టాలి. కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చుడు. మీరిద్దరు కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరు మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తుంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మ. నువ్వు హిట్లర్ అన్నైనట్టు ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. అందరి నుండి రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపుర్ అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపుర్ తో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే? గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు సిక్స్ కొట్టలేదనుకో పగులు. అరే రింగ్ రోడ్ చూపెట్టి కనబడుతుందా? చీర జారింది, పాటి జారింది అని సల్లు గార్చుకుని పట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, సిక్స్ పడతా డైరెక్ట్ సిక్స్. దేడిది మాకు ముంగడవా? సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగు. అమ్మా క్యాచ్ పడేదు, డైరెక్ట్ సిక్స్. స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉంది. నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యండిస్తారండి గాళ్ళు. ఇప్పుడు మన పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే అనిపిస్తుంది. అది ఎక్కడ సచ్చాడో ఏంటో, ఈ తింగడదాన్ని మనం తగ్గించాడు. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబు మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్ లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడ ఉన్నావో ఒక్కడికి తెలియాలి. దానికి ఒక ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా.
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అడవిలో. అడవి జంగల్ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్ ఎంత అయిందా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ ఎఫ్ఎం వాడు కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.